విక్రమ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి ఫిల్మ్ ఫేర్ అవార్డు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సార్ మీరు తెలుగులో స్ట్రైట్ సినిమా చేస్తే చూడాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు చాలా కాలం నుంచి ఏమండి మీరే హిందీ ఫిల్మ్స్ అన్ని ఫిల్మ్స్ ప్యాన్ ఇండియా ఫిల్మ్స్ చేస్తున్నారు నో లాంగ్వేజ్ నవ్ అండి అవును అసలు లైక్ ఐ వాంట్ టు డైరెక్టర్స్ తో యు నో వి బీన్ టాకింగ్ విల్ బి ఈ మధ్య రాజమౌళి గారు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని చెప్పి సారీ ఈ మధ్య రాజమౌళి గారు మిమ్మల్ని అప్రోచ్ అయ్యారు రాజమౌళి గారు ఇస్ అ గుడ్ గుడ్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని చెప్పి మహేష్ బాబు సినిమా కోసం మిమ్మల్ని అప్రోచ్ అయ్యారని చెప్పేసి న్యూస్ వచ్చింది ఎంతవరకు కరెక్ట్ నో వి బీన్ టాకింగ్ అండి వి బీన్ లైక్ ఇప్పుడు వి విల్ బీ డూయింగ్ అ ఫిల్మ్ సమ్ టైమ్ నాట్ స్పెసిఫిక్లీ గురించి మేము మాట్లాడలేదు ఈ సినిమా కోసం మీరు ఫిజికల్గా మెంటల్గా చాలా కష్టపడ్డారు హెల్త్ కూడా డిస్టర్బ్ అయింది ఈ సినిమా కోసం కూడా అలాంటి రిస్క్ ఏమైనా చేశారు సమ్ టైమ్స్ హెల్త్ ఇస్ ఐ మీన్ యూ డోంట్ ఫీల్ ఎనీథింగ్ మ్యాటర్స్ కదా భోజనం డబ్ూ నథింగ్ యూ ఫీల్ జస్ట్ ఆన్ ఫైర్ ఇది చేయాలి అంటే కదా అండ్ ఆల్ యుర్ లైఫ్ మీరు ఒక నటన్గా ఒకొక్క రోల్ చేసినప్పుడు యూ ఎంజాయింగ్ వాట్ యు డూ సడన్గా ఇలాంటి ఒక ఫిల్మ్ వస్తున్నప్పుడు ఒక శివపుత్రు వస్తున్నప్పుడు ఒక ఐ వస్తున్నప్పుడు అది యూ కాంట్ స్టాప్ యు నో ఇట్ డజన్ నథింగ్ మ్యాటర్స్ దర్ యునో ఇట్ సమ్టైమ్స్ యూల్ యుల్ సే ఇల్ ఓకే డబ్లూ అంత కూడా వద్దు మీకు ఎంత డేట్స్ కావాలి తీసుకోండి వన్ ఇయర్ కావాలి త్రీ ఇయర్స్ కావాలా తీసుకోండి యూ ఫీల్ లైక్ డూయింగ్ ద్యాట్ ఐ ఫీల్ లైక్ డూయింగ్ దట్ ఐ ఫీల్ లైక్ ద్యాట్ అబౌట్ మై ఆర్ట్

ఒక ఐడియాలజీతో సినిమాలు చేస్తుంటాడు ముఖ్యంగా అప్రెస్డ్ పీపుల్ని సపోర్ట్ చేస్తూ వాళ్ళని బయటకు తీసుకురావడానికి ఆయన వెట్టి మారని కానీ వీళ్ళంతా ఒక చేంజ్ తీసుకొచ్చారు తమిళ్ సినిమాలో ముఖ్యంగా సౌత్ ఇండియన్ సినిమాలో కూడా చెప్పవచ్చు సో అలా చేస్తున్న క్రమంలో కబాలీ కానీ పా పా కానీ ఇలాంటి సినిమాలు అని చేస్తున్నప్పుడు పర్టికులర్గా ఈ నిమ్నజాతి వర్గాలను సపోర్ట్ చేస్తుంటాడు కదా సో అలా ఈ సినిమాలో ఏం చెప్పాలనుకున్నారు ప్లస్ ఇది గోల్డ్ మీద తీస్తున్న సినిమా అన్నారు కదా సార్ ఆల్రెడీ కేజీఎఫ్ అనేది ఒక పిగ్స్ ప్యాన్లో వచ్చిన గోల్డ్ బ్యాక్ ఫిల్మ్ కదా దానికి ఏమన్నా ఇది ప్రీక్వేలా లేకపోతే ఆ ఏరియాలో జరిగా అంటే మన ఇండియాలో ఎక్కువ సౌత్ ఇండియాలో మెయిన్ కోలార్ బొగ్గు గనుల మీద ఎక్కువగా ఉంది కదా సో దాని గురించి ఆయన ఐ ఫీల్ రంజిత్ గారికి ఎప్పుడూ ఒక హీ వాన్స్ టు

స్టోరీ ఏంటండి షిప్ గురించా లేకపోతే లవ్ గురించా లవ్ కదా బ్యాక్గ్రౌండ్ ఇస్ అ టైటానిక్ కదా బట్ ద స్టోరీ ఈజ్ అబౌట్ ద లవ్ యూ డోంట్ యు కెన్ టేక్ దట్ స్టోరీ అండ్ కీప్ ఇట్ ఎనీ సేమ్ థింగ్ దీంట్లో యూ కెన్ డూ దిస్ ఇక్కడ కూడా ఆంధ్రాలో ఇక్కడ దాన్ని ఇక్కడ బీన్ టుడే ఆర్ ఫ్యూచరిస్టిక్ ఒక స్టోరీ ఆ టైంలో సెట్ చేస్తారు బట్ ఆ టైంలో మేము అందరూ ఇలాగే ఉన్నాము అప్పుడు థింక్స్ ఏంటి ఆంగ్ల ఇన్ ఇంగ్లీష్ వచ్చిన తర్వాత వి చేంజ్డ్ ఉంది వీవర్ లైక్ దిస్ ఉంది ఎక్కడ చూసి మీరు ఆంధ్ర మీ మీ నాన్న దగ్గర మాట్లాడండి ఆర్ మీ తాత దగ్గర మాట్లాడండి వాళ్ళు చెప్తారు ఈ స్టోరీ ఇలా అయింది దే దే డిడ్ ఆల్ దిస్ యూనో సో అందరికీ ఈ స్టోరీ ఉన్నాయి అందరికీ ఇట్స్ అ కనెక్ట్ యూ విల్ కనెక్ట్ టు ది స్టోరీ సమ్ హౌ సో ఇట్స్ నాట్ అబౌట్ ది ఆప్రేషన్ ఈ దీంట్లో ఎంత గోల్డ్ అలాంటివి ఉన్నప్పుడు దాంట్లో యూ కెనాట్ బీ బి యునో ప్లగ్గింగ్ ఇన్ దాట్ హిజ్ ఐడియాలజీ అది కాదు సో ఇట్స్ మోర్ అబౌట్ ద ఫిల్మ్ ఇట్స్ మోర్ అబౌట్ A, a passionate journey of hope. The hope is for everybody. Alanti, it could be for anybody. It could be for you, for me.